పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ఇవాళ స్థిరంగా అదే ధర వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. దీంతో బంగారానికి గిరాకీ ఒక్కసారిగా పెరగనుంది. గత 3 నెలలుగా శుభముహూర్తాలు లేకపోవడంతో ఈ శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని అంచనా. దీంతో బంగారం, వెండికి గిరాకీ అధికంగా ఉంటుందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం బంగారం ధరలు పెరిగే అవకాశముంది. అందుకే ధరలు అందుబాటులో ఉన్నప్పుడే కొనుక్కోవడం మంచిదని సూచిస్తున్నాయి. ఆగస్టు 5న హైదరాబాద్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. నిన్నటితో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $20 తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ $2,421 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $28.12 పలుకుతోంది. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ స్థిరంగా $83.833 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 64,700 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 70,580 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి తులం 64,850 వద్ద ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ తులం 70,730 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేట్లు నిన్న ఏకంగా 1700 మేర తగ్గగా ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్ మార్కెట్లో 90,900 వద్ద ఉంది. ఢిల్లీలో కిలో వెండి 85,500 వద్ద ట్రేడ్ అవుతోంది. పైన పేర్కొన్న ధరలో జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు కలపలేదు. ట్యాక్సుల అనంతరం గోల్డ్, సిల్వర్ రేట్లు కాస్త ఎక్కువగా ఉండొచ్చు.